ఎస్, మా పార్టీ తరఫున మేము తప్పకుండా ఛాలెంజ్ వేస్తాం. ఎందుకంటే చాలామంది పార్టీ మారిన వాళ్ళు కూడా మీ పార్టీలో ఉన్నామని చెప్పి చెప్పిన సందర్భంలో మా గౌరవ సభ్యులు వేసి ఛాలెంజ్ అడిగారు. మరి ఆ రోజు దాడికి ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారే చేసినారని చెప్పేసి పదే పదే బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆటవిక పాలన, అరాచక పాలనకి తెరలేపినారు తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోతా ఉన్నాడు, గుర్తు చేసుకోవాలి. అప్పుడప్పుడు నేను ముఖ్యమంత్రి అని చెప్పి గుర్తు చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఒక ఫుట్పాత్ కలవంటే మన దగ్గర తెలంగాణలో ఏమంటాడు, హైదరాబాద్ భాషలో సడక్ షాప్ గారి మాటలు అంటారు వీటిని, లోఫర్ మాటలు అంటారు వీటిని, లవంగా మాటలు అంటారు వీటిని. అవన్నీ ఎవరు ముఖ్యమంత్రి గారు గుర్తు తెచ్చుకోయా అని చెప్తా ఉన్నాం మేము ఈరోజు. శ్రీధర్ బాబు గారు మీరు కొట్లాడుకుంటూ అంటారు, పూనం ప్రభాకర్ గారు సమాధానం ఏముండదు, ఒక్కో మంత్రి ఇంకోటి మాట్లాడతారు, నేను ముఖ్యమంత్రి వచ్చేసి మావాడంటాడు. ఎందుకంటే మేము దాడి జరిగింది ఇంటి పైన దాడి జరిగిన తర్వాత కూడా మేమందరం ఎమ్మెల్యేలందరం కూడా సిపిఐ ఆఫీస్ దగ్గర సాయంత్రం వరకు కూర్చుంటే కూడా మాకు ఇలాంటి సమాధానం రాలేదు. కేసు బుక్ చేస్తారా, బుక్ చేయరండి. వారం రోజులు జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గతంలో తెలుగుదేశం పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించి ఆ రోజు హరీష్ రావు గారి మీద, కేటీఆర్ మీద మరి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి తీసుకుండని చెప్పడం జరిగింది. మరి ఈరోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏవైతే భాష మాట్లాడిండో ఎమ్మెల్యే వివేక్కు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది, మా భద్రత లేదంటున్నావు. మరి రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు గతం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు నువ్వు నా మీదకి వచ్చినావు బిడ్డ, ఆ రోజు తిరిగి నేను కొడితే నీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేసుకో. మాకు సంస్కారం అడ్డొచ్చి ఆ రోజు నేను ఆ పని చేయలే, కానీ నీకు సంస్కారం లేదు, కుత్బుల్లాపూర్ ప్రజలు నిన్ను గెలిపించుకుర్రు. కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ముక్కు మీద ఏలేసుకుంటురు. వీడు రైల్వే స్టేషన్లో ఫుట్పాత్ మీద ఉంటే పల్లీలు పడని అమ్ముకున్నాను, కానీ అధ్వానం భాష మాట్లాడుతూ ఉండు, ఇటువంటి వ్యక్తి మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అని చెప్పి కుత్బుల్లాపూర్ ప్రజలు వాళ్ళు ఆలోచించే విధంగా నీ యొక్క వ్యవహార శైలి తయారైంది. నీ యొక్క భాష మార్చుకోకపోతే మంత్రులను కానీ మా శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏదైతే నీ భాష మాట్లాడుతున్నావో నిన్ను కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలా గల్లీల పొంటి బగాంచి కొట్టిపిస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే నీ స్థాయి కాదు, పార్టీ ఫిరాయించిన నువ్వే మాట్లాడుతున్నావంటే నీ యొక్క భాష కంట్రోల్ చేసుకో, నీ నాలుకని కంట్రోల్ చేసుకో, లేకపోతే ఈ ప్రాంతంలో తిరగనీయమని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను.